ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు. డ్రగ్స్ రాకెట్ వ్యవహారం టాలీవుడ్ను షేక్ చేస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలోని కొంతమంది ప్రముఖ నటులు డ్రగ్స్ వాడుతున్నారని బయటకు రావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సిట్ విచారణకు కూడా హాజరయ్యాడు. లోపల జరిగిన మ్యాటర్ ఏంటో తెలీదు కానీ తాము పిలిచినప్పుడల్లా విచారణకు రావాల్సిందేనని ఎక్సైజ్ అధికారులు ఆదేశించారు. పూరి జగన్నాథ్ గోర్లు, వెంట్రుకలు, రక్త నమూనాలను సిట్ సేకరించింది. ఆయన డ్రగ్స్ వాడుతున్నారా లేదా అనేది తేల్చేందుకు వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు. నివేదిక త్వరలోనే వెల్లడిస్తానని అధికారులు తెలిపారు. గోర్లు, వెంట్రుకల వద్ద కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ తీసుకున్నా తెలుస్తుంది. ఆపై పూరి ఎమోషనల్గా ట్విట్టర్లో ఓ మెసేజ్ పెట్టి మీడియాపై ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు తన భర్త ఈ కేసులో ఇరుక్కోవడానికి హీరోయిన్ చార్మియే కారణమంటూ పూరి భార్య లావణ్య చెబుతున్నట్లు తెలుస్తోంది. తనకు తెలిసిన పరిశ్రమల పెద్దల వద్ద ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. చార్మితో ఉన్న అనుబంధం కారణంగానే తన భర్త ఫెయిల్యూర్ల బాటలో ఉన్నాడని, ఆర్థికంగా దెబ్బతిని సర్వనాశనం కావడానికి కూడా ఆమె కారణమని తనను పరామర్శించేందుకు వచ్చిన వాళ్లతో చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, చార్మి సోదరులకు పంజాబ్లోని డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని, కేసులో అక్కడికి కూడా వెళ్లి విచారిస్తే మరిన్ని సంచలనాలు బయటపడే ఛాన్స్ ఉందని సంచలన ఆరోపణలు చేసినట్లు కూడా తెలుస్తోంది. తన భర్తను వాడుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చార్మి యత్నించిందని, ఆమె మత్తులో పడిన పూరి డైరెక్షన్ను లైట్ తీసుకున్నాడని చెప్పిందట. పైగా తనతో కలవద్దని చెప్పినందుకు ఇంటికి రావడం కూడా మానేశాడని లావణ్య వాపోయిందట. ఇంత రాద్ధాంతం అవుతున్నా తన కుటుంబ జీవితం చెడిపోరాదన్న ఉద్దేశంతో భర్తను ఒక్క మాట కూడా అనలేదని లావణ్య చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు లావణ్య చేసిందని చెప్పుకుంటున్న ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన కూతురితో పాటు దర్శకుడు పూరికి కూడా డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం లేదని, తన కూతురుకు డ్రగ్స్ వాడే అలవాటు లేదని మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆరోపిస్తున్నారు చార్మి కౌర్ తండ్రి దీప్ సింగ్ ఉప్పల్. నా కూతురు డ్రగ్స్ వాడుతున్నట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం. ఏదైనా రాసే ముందు ఆయా వ్యక్తులకు కుటుంబాలు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోండి. ఈ వార్తల కారణంగా నా భార్య ఎంతో డిస్టర్బ్ అయింది. తన కూతురిపై వచ్చిన ఆరోపణలతో ఆమె గుండె బద్దలైపోయిందని ఆయన అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.